మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది మొదట్లో బాగా కలిసి వచ్చింది. ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కు మంచి ఊపు వచ్చింది. ఈ సినిమాల తర్వాత కూడా దసరా, విరూపాక్ష, బలగం వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు వచ్చాయి. ఇలా ఈ సంవత్సరం వరుసగా మంచి విజయాలు వచ్చాయని ఆనందం ఉంది. కానీ మరోపక్క చాలా దారుణమైన డిజాస్టర్లు వరుస పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఎంత దారుణం అంటే, మొదటి వీకెండ్ లోనే బోల్తా కొట్టేసి కనీసం సగం థియేటర్ కూడా నింపలేనంతగా దారుణంగా ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన గాంధీవధారి అర్జునతో వరుణ్ తేజ్ కు మరో మర్చిపోలేని డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందు వరుణ్ పెదనాన్న చిరంజీవి భోలా శంకర్ తో మరచిపోలేని డిజాస్టర్ ను టాలీవుడ్ కు అందించడం కేవలం రెండో వారం లోపే దుకాణం గల్లంతయ్యే రేంజ్ లో మెగాస్టార్ కు భారీ అవమానం మిగిల్చింది. ఈ సినిమాలకు ముందు శాకుంతలంతో దిల్ రాజు, గుణశేఖర్లు ఎంత నష్టపోయారో వాళ్ళిద్దరికే తెలిసిన రహస్యం. అంతేకాకుండా మాస్ మహారాజా బ్రాండ్ ఒకటే సరిపోదని రావణాసుర ఫలితం మరోసారి రుజువు చేసింది. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఓటీటీలోకి రావడానికి ఇంకా భయపడుతూనే ఉంది. కళ్యాణ్ రామ్ అమిగో సైతం బ్రేక్ ఈవెన్ లో సగాన్ని టచ్ చేయలేకపోయింది. నాగ చైతన్య కస్టడీ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ స్పై, సందీప్ కిషన్ మైకేల్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, సాయ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్ తో నార్మల్ ప్రాఫిట్స్ తెచ్చుకొని ఓ మాదిరి హిట్ గా నిలిచింది. ఈ విధంగా మన టాలీవుడ్ లో ఈ సంవత్సరం ఆరంభంలో వరుస విజయాలు వచ్చిన ఆ తర్వాత వచ్చిన సినిమాలతో దర్శకులు, హీరోలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు తీరని నష్టాన్ని కలిగించారు. దీంతో మన టాలీవుడ్ ను వరుస విజయాలు వైపు నడిపించే హీరోలు లేరా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక మరి ప్రస్తుతం వచ్చే సినిమాలు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తాయా, లేక విజయాల వైపు దూసుకు వెళ్తాయా లేదా అనేది చూడాలి.